యా మెయిల్లో ఏమి పెట్టకుండా నా ఫ్రెండ్ ఇన్నేళ్ల నుంచి ఉంది, మాటల్లో చెప్పలేనన్నావు, ఏంటది? యా ఫ్రమ్ 12 ఇయర్స్ ఫ్రమ్ స్కూలింగ్ యాక్చువల్లీ. యా మూమెంట్స్ అంటే ఏం లేవు, జస్ట్ ఓకే. సో ఇక్కడ ఒక్కసారి అటు చూడు, ఇప్పుడు అటు చూసిన తర్వాత ఇప్పుడు ఏమైనా మాట్లాడగలవేమో చూస్తాను. ఇదంతా సిగ్గే? ఆబ్వియస్లీ. ఆల్ రైట్, సో మీ ఫ్రెండ్ ఎందుకు సిగ్గుపడుతుంది గౌతమి? డోంట్ నో. యూ డోంట్ నో? ఓకే, వన్ క్వశ్చన్, ఎవరిని అడుగుతారు స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళలో, ఎవరిని అడుగుతారు, ఏం అడుగుతారు? ఆబ్వియస్లీ రామ్. అబౌట్ ఫ్రెండ్షిప్ రామ్. రామ్ గారు అబౌట్ ఫ్రెండ్షిప్ మీరే చెప్పాలి అంటుంది, ఎందుకంటే తన ఫ్రెండ్ గురించి తను వర్ణించలేకపోయింది. క్వశ్చన్ చాలా ఉంటాయండి. సో మీ డెఫినేషన్ ఏంటో మీ ఇద్దరికి అర్థం అవుతుంది, ఎవరికి అర్థం కాదు. దట్స్ ఇట్. మీరేం చెప్పారో రామ్ గారు ఎగ్జాక్ట్లీ అదే చెప్పారు, బట్ దట్స్ నైస్, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు ఉన్నది ఒకటే జిందగీకి టికెట్స్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి అనుబంధం ఉంది? 5 ఇయర్స్ నుంచి ఒక వేసి పిల్లకి ఒక పనికి వచ్చే చదువుకున్నంత కాంబినేషన్ ఉంది ఇద్దరి మధ్య. ఓ లెట్స్ వెల్కమ్ ఆర్ బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి. ఓ మై గాడ్, డార్జిలింగ్ బ్యూటీ. యాజ్ యూజువల్ యాజ్ గ్రేస్ఫుల్ యాజ్ ఎవర్, వెల్కమ్ అగైన్. సో ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ మనతో ఉన్నారండి, దిస్ ఇస్ హర్ష అండ్ గౌతమ్ అగైన్. హర్ష అండ్ గౌతమ్ల మధ్యలో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఏమిటి మీ ఫ్రెండ్షిప్ రహస్యం? కాంబినేషన్ ఉంది ఇద్దరి మధ్య. సో అబ్బాయి కూడా ఇదే చెప్తాడేమో గౌతమ్, ఒక వేస్ట్ ఫెలోకి ఒక పనికి వచ్చేవారు. ఒక వేస్ట్ ఫెలోకి ఒక పనికి రాని ఏదోకున్న కాంబినేషన్. పనికి రాని వేదమని తననే చూపించుకున్నాడు, ఎంత ఇన్సల్టింగ్ నన్ను. ఇట్స్ ఓకే, బట్ బట్ స్టిల్ ఎవరిని అడుగుతారు క్వశ్చన్స్? ఇక్కడ చూడండి, అందమైన ఒక గోల్డెన్ బ్యూటీ, ఒక గ్రీన్ సీ గ్రీన్ మెరిచిపోతుంది. ఎవరిని అడుగుతారు క్వశ్చన్స్? శ్రీ విష్ణు గారిని అడుగుతారు. నేను అమ్మాయిని అడిగే అవకాశం ఇస్తే శ్రీ విష్ణు గారు అసలు చూద్దాం. అంటే సాంగ్లో అందరికీ పేరున్నారు మీకు తప్ప, అంటే ఏమైనా సెకండ్ హాఫ్ లో ఏమైనా వేరే వాళ్ళు తెచ్చుకుంటారా అని, ముంబై నుంచి ఏమైనా వస్తారేమో. ఇగో ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు తెలుసా నీకు, అనిషా అంబ్రోస్ కూడా ఉంది, అమ్మాయి ఇక్కడ రాలే. వేరే వాళ్ళని తెచ్చుకుంటారా అని అడుగుతున్నారు. ఈ సినిమాలో చూడాలి, సినిమా వరకు మాత్రం మొత్తం నాకు ఫ్రెండ్షిప్ చేయడానికి టైం సరిపోలేదు. సో ఇంకా అమ్మాయిలు అంటే. సో మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు. ఏం అడిగి? రామ్ గారు చెప్పారు కదా బాంబే నుంచి ఎవరినన్నా తెచ్చుకుంటున్నారు. అది మరి ఎవరిని తెచ్చుకోవట్లేదు. ఆయన అసలే మాట్లాడరు నాన్న, నువ్వు ఇంకా ఇరికించే క్వశ్చన్స్ వేసేకు. బట్ దాట్స్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష అండ్ గౌతమ్, ఆల్ ది బెస్ట్ యూ. యూ ఆల్సో విన్ టికెట్స్ టు ఉన్నది ఒకటే జిందగీ, కంగ్రాచులేషన్స్. వెల్ టు స్టార్ట్ ఆఫ్, మరి కాసేపట్లో మిగతా వాళ్ళు మీడియా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి హలో. ఈ ఫ్రెండ్షిప్ దీంట్లో ఎంత చెప్పినా ఇట్ విల్ బి అ రెగ్యులర్ ఫ్రెండ్షిప్ గురించి డెఫినేషన్స్ ఇవ్వడం కంటే కూడా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. కిషోర్ అన్నకి, డైరెక్టర్ కిషోర్ ఒక తమ్ముడు ఉన్నారు, అతని పేరు సతీష్. ఈ సినిమాలో నా పేరు సతీష్. ఆయన లైఫ్లో జరిగిన ఎన్నో ఒరిజినల్ ఇన్సిడెంట్స్, ఇంకా ఇట్లా ట్రూ ఎలిమెంట్స్ తీసుకొచ్చి దీంట్లో చాలా మంచిగా చేసిండ్రు ఆయన. ఇట్ ఇస్ వెరీ గుడ్, హ్యాపీ అండ్ నైస్. బట్ మన హైదరాబాద్ బిర్యానీ తినేటప్పుడు ఎంత మంచి ఉంటుందో ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఈయన కిషోర్ అన్నతో పనిచేయడం కూడా అంతే మంచిగా ఉంటుంది. ఇట్ ఈస్ ట్రూలీ అన్ ఆనర్ అన్న. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్. ఒక 40 డేస్ అట్లా పైన షూటింగ్ చేసాము. అండ్ ట్రూలీ ఒక ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ ఎప్పుడు ఎట్లుంటారో అందరూ అట్లాగే చాలా బాగా ఉండింది. అండ్ వీ హ్యావ్ రామ్ ద స్టార్ ఫ్రెండ్. ఎప్పుడు వీ నెవర్ ఫెల్ట్ లైక్ ఒక స్టార్తో పనిచేస్తున్నాని అట్లా ఏమనిపించలే. ఇట్ వాజ్ గ్రేట్ అండ్ నైస్. అండ్ ఆడియో గురించి ఎస్పెషల్గా మాట్లాడాలి. Which one is your favorite? వాటమ్మ అండ్ రయ్యి రయ్యం, అంటే అది బోత్ పోల్స్ అపార్ట్, బట్ చాలా బాగా వచ్చే సాంగ్స్.
అండ్ ఇప్పుడు మాట్లాడే కంటే కూడా మీరు సినిమా చూసిన తర్వాత ఏమైనా మాట్లాడితే మాకు కూడా ఏమైనా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ ప్రియదర్శి. సారీ, ముందుగా మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఐ రియలీ బ్లెస్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ కిషోర్ గారు. ఐ మీరు ఆ రోజు అడిగారు హిట్ లిస్ట్లో ఫస్ట్ ఏంటి అని. సో ఐ వాంట్ టు వర్క్ అగైన్ విత్ దిస్ టీమ్ అగైన్. సో థ్యాంక్స్ అలాట్ అండి. ప్లీజ్ వాచ్ ద మూవీ అండ్ ప్లీజ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎట్లా స్టార్ట్ అయ్యింది? మోస్ట్లీ అప్పుడు కాలేజ్లో బాగా చదువుకునేవాడిని. మీ కళ్ళ జోళ్ళు ఇద్దరు చూస్తే అర్థమవుతుంది. అట్లాగే అనుకుంటానండి. నేను అప్పట్లో బాగా చదువుకునేటువంటి, నా చదువు చూసి ఇటు జెలస్ అయ్యి నన్ను చదువులో చదువుబ్బి ఈ ఫ్రెండ్గా చేసుకున్నాడు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీస్ మై ఫ్రెండ్. సో అనిరుద్ధ్, నువ్వు బాగా చదవడం మొదలు పెట్టావా? ఇలా అబ్బాయి బాగా? నేను కూడా ఇలా నార్మల్. ఓ, సో మొత్తానికి నీ చదువు పోయింది, అబ్బాయి చదువు పోయింది, ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇద్దరం కలిసి ఒక బుక్ రాస్తున్నామండి. ఎలా ఫ్రెండ్షిప్ చెడగొట్టాలి అని? కాదు, నా సవ నేను చేస్తాను నీకెందుకు. నా చావు నేను చేస్తా నీకెందుకు, ఇది పుస్తకం. రామ్ గోపాల్ వర్మ గారిని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యారండి? లేదండి, ప్రియదర్శిని చూసి ఇన్స్పైర్ అయినా. ప్రియదర్శి, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇన్స్పిరేషన్. హూస్ యువర్, ఎవరిని అడగాలనుకుంటున్నారు క్వశ్చన్? మోస్ట్లీ రామే అండి. లైక్ ఇప్పుడు ఈ ఇయర్ టాలీవుడ్ రిలీజెస్ చూస్తే లైక్ ఒక సినిమాకి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ రిలీజెస్ వస్తున్నాయి. సో లైక్ ఉన్నది ఒకటే జిందగీ ట్రైలర్ చూసినప్పుడు కూడా మాకేమనిపించింది అంటే ఒక రిఫ్రెషింగ్ ఫిల్మ్, ఒక దిల్ చాహతా హై టైప్ ఫీలింగ్ వచ్చింది. సో అలాగే లైక్ మోస్ట్లీ హైపర్ ఇంకా కందిరిగా టైప్ లవ్డ్ ఫిల్మ్స్ కాకుండా ఇట్లాంటి ఒక క్లాసిక్ టచ్ ఉన్న ఫిల్మ్స్ మీరు ఇంకా చేస్తారా? బికాస్ వీ రియలీ వాంట్ టు సీ యూ లైక్ దట్. దట్స్ వాట్ ఎంజాయ్ బోత్. యూనో ఆడియన్స్ టేస్ట్ అనేది అందరిది ఒకేలా ఉండదు. యూనో చేంజెస్, యూనో యూ లైక్ సాఫ్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు మా కిషోర్ని తీసుకుంటే యాక్షన్ ఫిల్మ్ అంటే కలు మూవ్ వేసుకుంటాడు. యూనో నేను లవ్ ఎంజాయ్ చేస్తాను, యాక్షన్ అన్న అలాగే చూస్తాను. కొంతమంది లవ్ అంటే అంటారు, యాక్షన్ అంటే దే లైక్. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దీస్ బికాస్ ఎస్పెషలీ వెన్ యూ వర్క్ విత్ రైటర్స్. కిషోర్ అస్ డైరెక్టర్ తర్వాత వస్తుంది. వెన్ యూ వర్కింగ్ విత్ రైటర్స్ లైక్ కిషోర్ హూ రైట్ క్యారెక్టర్స్ అంటే అంత డీటెయిల్డ్గా క్యారెక్టర్స్ రాసినప్పుడు ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ ఫర్ ఎనీ యాక్టర్ టు వర్క్ ఇన్. యూ నో ది కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ యూ గివ్, ది కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ గెట్. అండ్ అదే కిషోర్ అస్ అ డైరెక్టర్ బాగా ఈజీ అనుకుంటా, ఊరికే చాలా చేసి వెళ్ళిపోతాడు. అస్ అ రైటర్ కానీ ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు. సో యా, ఐ ట్రై టు బ్యాలెన్స్ బోత్ అండ్ ఐమ్ గ్లాడ్. వాట్ యువర్ ఫీలింగ్, బుద్ధిల్ చాతహ అలా రిఫ్రెషింగ్ ఎలా అనిపించిందో మీకు ట్రైలర్ చూసినప్పుడు? ఐఎమ్ షూర్ యూల్ బి సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్ అస్ వెల్. ఐ థింక్ దట్స్ అ నైస్ క్వశ్చన్. మీరు అన్నట్టు మీ పుస్తకానికి ఇన్స్పిరేషన్ ప్రియదర్శి గారు కాబట్టి దట్స్ నైస్. థ్యాంక్ యూ. అండ్ ది నెక్స్ట్ ఫ్రెండ్స్ జంట రెడీగా ఉన్నారా? సంధ్య అండ్ దివ్య. మీరు ముందు వచ్చేస్తున్నారా, మీ ఫ్రెండ్ వెనకాల సిగ్గుపడుతూ వస్తా? ఓకే, మొత్తానికి ఫ్రెండ్షిప్ చేసుకున్నారా లేదా? ఆబ్వియస్లీ, ఆనెస్ట్గా చెప్పాలి, ఈ కాంటెస్ట్ వల్ల నేను నా స్మృతులు నేను గుర్తు తెచ్చుకున్నాను. నేను అది చెప్పాలి, ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ ద టీమ్ అండ్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ కాంపిటీషన్. సో మా స్మృతులు, నేను నా జాయస్ మూమెంట్స్ని బ్యాక్ 12 ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నాను. వాళ్ళిద్దరు కూడా బీచ్లో అట్లా కనబడుతుండే ట్రైలర్లో కూడా నేను మా ఇంజనీరింగ్ కాలేజ్ నేను గుర్తు తెచ్చుకున్నాను. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ ద టీమ్. ఐ రియల్లీ విష్ ఆల్ ద బెస్ట్ టు రామ్ అండ్ అనుపమా, ఎవ్రీబడి, లావణ్య గారు, ఎవ్రీబడి. ఇంతకీ మీరు ఎక్కడ చదువుకున్నారు? బీచ్ ఉందంటే బీచ్ దగ్గరలో కాదండి, నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అని. సో ఐఎమ్ మిస్సింగ్ మై బెస్ట్ ఫ్రెండ్ అజారుద్దీన్. సో విష్ ఎవ్రీవన్ బెస్ట్ ఆఫ్ లక్. మీరు మమ్మల్ని కదిలించేశారు కాబట్టి మీకు ఏకంగా రామ్ గారితో సెల్ఫీ ఇప్పించేస్తాను, వెళ్ళండి. గో గెట్ ఇట్, గో గెట్ ఇట్. యాక్చువల్గా పార్కింగ్ లోట్ బయట కలిసాం ఇద్దరం, నేను వేరే ఫ్రెండ్ కూడా వచ్చాం. ఇద్దరం కలిసాం అక్కడే, జస్ట్ 1 అవర్ అయింది అంతే. సో ఇది నీ ఫ్రెండ్షిప్ అనే అనాలి ఇంకా. That's wonderful. I hope it goes a long way along with it. Should. Wonderful and thank you so much. Thank you all. అందరికి నమస్కారం అండి. సినిమా గురించి అయితే నాకు ఏం టెన్షన్ లేదు, చాలా క్లారిటీగా ఉన్నాను. ఆయన చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నానో దానికంటే అద్భుతంగా ఉంది. సో సినిమా గురించి అయితే వర్రీ అయ్యలేదు, వెరీ హ్యాపీ. అందరూ మొహాలు చూస్తుంటే మీకు ఇప్పటికీ అర్థం అవ్వాలి.
అంతే. ఆల్ ది బెస్ట్ టు యూ అండి. థాంక్స్ సార్. వెయిటింగ్ టు వాచ్ యూ ఆన్ ది బిగ్ స్క్రీన్ ఆన్ 27th. హలో, పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. స్రవంతి మూవీస్ బ్యానర్లో వర్క్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మహర్షి, లేడీస్ టైలర్, వారసుడు వచ్చాడు, నాయకుడు, నువ్వే నువ్వే, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మామి చిగురు, ఎగిరే పౌరమ, రెడీ, నేను, శైలజ లాంటి సంగీత ప్రధాన చిత్రాలు అందించిన ఈ సంస్థలో పనిచేయడానికి నాకు దాదాపు 23 ఏళ్ళ నిరీక్షించాను. ఈరోజు ఈ చిత్రంలో పాటలు రాసిన నాకు అవకాశం లభించింది. అందుకు రవికిషోర్ గారికి, దర్శకులు కిషోర్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, కథానాయకులు రామ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రంలో స్నేహం గురించి రాసిన ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, అట్లాగే జీవితం గురించి రాసిన లైఫ్ ఈజ్ ఎ రెయిన్బో అనే పాటలకు కూడా మంచి స్పందన లభిస్తుంది మిగతా పాటలతో పాటు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. పాటల వేడుకలో కూడా నేను ప్రస్తావించాను సినిమా ఘన విజయం సాధించబోతుందని. మళ్ళీ అదే మాట చెప్తున్నా, విజయానికి, విజయం అనే మాటకి పునరుక్తి దోషం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా విజయం సాధించబోతుంది, ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. నాతో పాటు పాటలు రాసిన శ్రీమణికి, మాకి అందమైన బాణీలు సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా శుభ అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. యువర్ ఎవరీ ఇనిషియేటివ్ ఇది మై. యాక్చువల్లీ వీ ఫస్ట్ మెట్ అట్ అవర్ కాలేజ్ ఆన్ 30th. ఓకే, 4 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. ఈ ఫ్రెండ్షిప్లో మా ఇద్దరి మధ్యన జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కూడా చాలా హ్యాపీ మూమెంట్ ఉంది. ఒక ఇన్సిడెంట్ అంటే చెప్పలేం, కానీ చాలా జరిగే ప్రతి ఇన్సిడెంట్ కూడా బెస్ట్ మూమెంట్ అన్నమాట. వండర్ఫుల్. శామిని, క్వశ్చన్ అడిగే అవకాశం నీకు ఇస్తాను. ఎవరిని అడుగుతావు క్వశ్చన్? మిమ్మల్ని చూసిందండి కళ్ళలో కళ్ళు పెట్టి, అలా సిగ్గుపడిపోతుంది రామ్ గారు. Definitely, that would have been the... ఎవరిని అడుగుతావు? అక్కడ కాదు, రామ్ రామ్ గారు అటు తిరుగు, లేకపోతే నువ్వు రామ్ గారు కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేవు. చెప్పు ఇప్పుడు. రామ్ బెస్ట్ ఫ్రెండ్స్తో జరిగిన ఒక ఇన్సిడెంట్ మాకు, మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ బెస్ట్ ఫ్రెండ్స్తో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకోండి అని అడుగుతాను. ఈ సినిమా ట్రైలర్లో కూడా ఉందండి ఇది డైలాగు. ఫ్రెండ్స్లో నచ్చిన విషయం ఏంటి అంటే, వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాగకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం. అది నాకు తెలిసి చెన్నై వెళ్ళిన ప్రతిసారి జరుగుద్ది. సో బెస్ట్ ఇన్సిడెంట్ చెప్పలేదు కానీ ఎక్కువ గుర్తుండిపోయే ఇన్సిడెంట్లు అయి ప్రాబ్లం ఏంటంటే, సేమ్ వాళ్ళని అడిగితే వాళ్ళకి గుర్తుండదు. సో నాకు మాత్రం గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. మీరు గెలుచుకుంటున్నారు ఉన్నది ఒకటే జిందగీ ఫస్ట్ డే టికెట్స్. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. మామూలుగా రాసుకున్న తర్వాత షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నప్పుడు ఒక వర్క్ చేస్తున్న వర్కర్గా ఒక డైరెక్టర్గా అలాగే చూస్తుంటుంది సినిమాని. ఫైనల్గా మిక్సింగ్ అయిన తర్వాత ఫైనల్గా ఎప్పుడైతే మొత్తం రెడీ అని అక్కడ మిక్సింగ్ థియేటర్లోనే సినిమాని చూస్తాను. ఈ సినిమా చూసి మొన్న ఎడిటింగ్ కటింగ్ అది మొత్తం చూసుకొని మిక్సింగ్లో చూస్తున్నాను. చూస్తున్నంతసేపు నాకు కొన్ని సీన్లో ఎందుకో తెలియట్లేదు, ఒక అది హ్యాపీనెస్ అనాల, ఎక్సైట్మెంటా, లేకపోతే ఏం తెలియట్లేదు. ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఏదో వణుకుతోని చేతిలో నాకే తెలియకుండా అలా షివర్ అవుతుంది ఆ మ్యూజిక్ ఆ సీన్ చూస్తుంటే. నాకు ఆ టైంలో అనిపించింది, మామూలుగా జన్మనిచ్చే అదృష్టం ఆడాలకు మాత్రం ఇస్తాడు దేవుడు. ఒక మంచి సినిమా తీస్తే మనం కూడా జన్మకొచ్చు, మగాడు కూడా మదర్ వచ్చు అనిపించింది. సో సినిమా మీ అందరికి చాలా బాగా వస్తే నమ్మకం ఉంది, మాట్లాడనరాదు కాబట్టి కొంచెం షివరింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అంటారు ఎక్కువ తెలుగు. రండి అనుపమ పరమేశ్వరన్ గారు. అందరికి నమస్కారం. ఏం మాట్లాడాలని నాకు తెలియదు అసలుగా. నేను చాలా ఎక్సైటెడ్, ఇంకా 2 more days, నాట్ ఈవెన్ 2 more days, 1 more day. సో అందరూ చాలా హ్యాపీ, ఎగ్జైటెడ్ అంతే. మీరందరూ ఫిల్మ్ చూడాలి, ఎలా ఉందని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్, అండ్ కీప్ లవింగ్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. లావణ్య త్రిపాఠి, వన్ ఆఫ్ ది స్టన్నింగ్ పర్ఫార్మర్స్. తను చేసే ప్రతి పాత్ర సైలెంట్గా ఉన్న పాత్ర చేస్తే, మ్యాగీ పాత్రలో ఈ సినిమాలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అని లావణ్యాన్ని మనం చూడబోతున్నాం.
సో లెట్ మీ వెల్కమ్ లావణ్య టు స్పీక్. లావణ్య వాళ్ళు బాబీ డాల్లో ఉన్నారు. లావణ్య అందరికీ నమస్కారం. మీ అందరికీ ఇక్కడే వచ్చేందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టాక్ టూ మచ్ అండ్ టేక్ యువర్ టైమ్. థ్యాంక్స్ టు ద టీమ్, కౌశిక్, ప్రియదర్శి, విష్ణు సార్, రామ్, అనుపమ అండ్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఎన్ ఎక్స్పీరియన్స్. మ్యాగీ హ్యాస్ టు బి మై మోస్ట్ మెమొరబుల్ క్యారెక్టర్ హ్యావ్ డన్ సో ఫార్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు రవి కిషోర్ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. హీస్ అన్ అమేజింగ్ గాయ్, అమేజింగ్ పర్సన్ అండ్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్. సో ఐ ఫెల్ట్ అట్ హోమ్ బై షూటింగ్ ఫర్ దిస్. This is off my mic because I'm talking too much. So thank you so much. And please go and watch our film releasing day after. And I hope you guys like it. And let us know about your reviews as well. Hi Ram. ట్విట్టర్లో డిఎస్పి మీకు ఇద్దరు ఇట్లా ఎవరు ఇష్టమని అని అడిగితే దేవికి ఇష్టమైన వాళ్ళే నాకు ఇష్టం అని చెప్పారు కదా, ఇప్పుడు ఆన్సర్ చెప్తారా సార్? హాయ్. నాకు ఈ క్వశ్చన్ బాగా నచ్చింది. లవ్ ఉప్మా. యు లవ్ ఉప్మా? అంటే అనుపమా అని పెద్దగా ఉంది కాబట్టి ఉప్మా అని పెట్టాం. అందరం కలిసి లావణ్యాక్ లవ్ అని పేరు పెట్టాం. సో ఐ లవ్ ఉప్మా. సో ఎలా అనపడితే అలా. ఆన్సర్ క్రెడిట్ ఫర్ మీ ఓన్లీ బికాజ్ ఐ డిస్కవర్డ్ ఇట్. వెల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. యూ ఆల్సో విన్ టికెట్స్. ఉన్నది ఒకటే జిందగీ. నెక్స్ట్ ఫ్రెండ్స్ జంట. ఓ ఈసారి నిజమైన ఫ్రెండ్తో వచ్చావా నువ్వు? 8th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అన్న, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ప్లస్. చాలా లైక్ చాలా బాగుంది ఇక్కడికి ఇలా ఫస్ట్ టైం ఇలా వస్తాం. అందరూ రామ్ గారిని క్వశ్చన్స్ అడుగుతున్నారు. హీరోయిన్ ఒక క్వశ్చన్ అడుగు. మరి మీరు తెలుగు బాగా మాట్లాడారు కదా, నేను చాలా షాక్ అయ్యాను. ఒక సాంగ్ మాకోసం. అనుపమ గారినా? అరే లావణ్య గారిని అడగాల్సింది, చాలా బాగా పాడేది. మిస్టేక్స్ వస్తుంది, నా వాయిస్ అంటే బాగాలేదు. ఇట్స్ నాట్ రెగ్యులర్ స్టేట్మెంట్, వాయిస్ బాగాలేదు. నువ్వు పాడితే వాయిసా నాయిసా అని మేము డిసైడ్ చేస్తాం. యాక్చువల్లీ సినిమాలో డైలాగ్ ఇది. గారి గరి సాని సాపని మాపా. అరే వా, ఇది మైనస్ ట్రాక్ కాదు, ఇది నిజంగా అనుపమ అనే పాడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. అయితే సెల్ఫీ ఇచ్చేద్దాం. గో అహెడ్, గో గ్రాబ్ ఎ సెల్ఫీ విత్ అనుపమ. కమ్ నెక్స్ట్. మీరే పంపించారు? యాక్చువల్గా నా ఫ్రెండ్ ప్రియాంకతో రావాల్సింది, తనకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల. మా కజిన్ ఇతను, ఇతను నాకు బెస్ట్ ఫ్రెండ్ లాంటి వాడు కాబట్టి ఇంత వచ్చాను. క్వశ్చన్ టు రామన్న. కొంచెం క్విక్గా ఫినిష్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఈ క్వశ్చన్ రామన్నకి అండ్ డైరెక్టర్ అన్నకు కూడా. అండ్ చిన్నప్పటి నుంచి నేను చాలా ఫ్రెండ్షిప్ మూవీస్ చూశాను. నేను నాకు తెలిసినప్పటి నుంచి చాలా మూవీస్ చూశాను. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించబోతున్నారు? ఇది వన్స్ మోర్ ప్లీజ్ కొంచెం క్లారిటీగా అర్థం అవ్వాలి. మిమ్మల్ని మీకే చూపించబోతున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్. డన్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది అదర్ విన్నర్స్. మీ అందరికీ కూడా ఉన్నది ఒకటే జిందగీ టికెట్స్ అందజేస్తోంది శ్రవంతి సినిమాటిక్స్. అండ్ వన్ లాస్ట్ ఫ్రెండ్స్ జంట, ప్లీజ్ కమ్. హీరో ఐ లవ్ యూ అంటే సార్, రామ్ సార్ మీరు వచ్చేసి అంటే హీరోయిన్ వచ్చేసి ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. సో అదే ట్రైలర్ ఎండింగ్ మళ్ళీ ఇక్కడ కూడా. మీరు ఎప్పుడైనా ఏడ్చారా? లేదు, ఇంతకుముందు మీరు
అది అని ఆ సీక్వెన్స్ అనేది ఒక ట్రైలర్లో టిస్ట్ పెట్టడం వల్ల మాకంతా కొంచెం అంటే వీఆర్ వెయిటింగ్ అనమాట. అలా ఎలా సార్ మీరు అలా అంటే అలా ఎలా సార్ వాట్ అమ్మా అంటే థ్యాంక్స్ చెప్పాల్సింది. నా లైఫ్లో అలా మాట్లాడడానికి మాట్లాడితే రాయగలుగుతుందంటే నాకున్న లవ్ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి ఫ్లోలో ఎక్స్పీరియన్స్ దాని గురించి రెండు మాటలు అందరికి థ్యాంక్స్ ఎవరైతే నన్ను ఇలా ఇన్స్పైర్ చేశారో. Thank you, congratulations on you win tickets. Thank you so much. That's it. Best friends actually by the chinnappudu second standard evaraithe unnaro adi inka. Wonderful. Thank you so much. All the best to you and Ram garu Ram. All right. Thank you. Audio release lo chaala maatadesanu kaani naluguru vyaktulu very important vyaktulu gurinchi maatladatam marchipoyanu. Sorry. ఫస్ట్ చంద్రబోస్ గారు మీరు ఎలా వెయిట్ చేస్తూ ఉన్నారు? నేను నా ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి ఫస్ట్ సినిమాకి సింగిల్ కార్డ్ రాశారు ఆయన అండ్ జగడం కూడా సాంగ్స్ రాశారు అండ్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిసిస్ట్. అంటే ఆయన అంటే లిరిక్స్ కోసమే మళ్ళీ మళ్ళీ వింటూ ఉండేవాడిని దేవదాస్లో సాంగ్స్ కార్లో. అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అండి మళ్ళీ. అండ్ శ్రీమణి కూడా వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మ జనరలీ 9 తర్వాత వారికి ఫోన్ చేయను నేను, వెరీ ఇంపార్టెంట్ అయితే ఒక మెసేజ్ పెడతాను. కానీ వాటమ్మ సాంగ్ నాకు మిడ్ నైట్ 12:31 కలా వచ్చినా సరే ఏం పర్లేదని డీసెన్సీ అంతా పక్కన పెట్టి ఫోన్ చేసి లేపేసి ఐ వాస్ టాకింగ్ టు హిమ్. సో థ్యాంక్ యూ శ్రీమణి. అండ్ ట్రైలర్లో చూసినప్పుడు చాలామంది అక్కడ వైజాగ్లో ఉన్న సెట్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు, వైజాగ్లో లొకేషన్స్ బాగున్నాయి. సో లొకేషన్స్ కొత్తగా ఎందుకున్నాయని, 4 సంవత్సరాల నుంచి వైజాగ్లో షూట్ చేస్తున్నా సరే ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ సెట్ అండ్ ద వే ఇట్స్ బీన్ డిజైన్. సో ఆర్ట్ ప్రకాష్ గారు హిస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, థ్యాంక్ యూ అండి. అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్, ఐ థింక్ ఇప్పుడు చాలామందికి ఎడిటర్ అంటే ఓన్లీ కట్టు సీన్ ఫ్లో ఆ స్మూత్నెస్ దాని గురించి అలా చేస్తూ ఉంటారు, బట్ ఎన్ ఎడిటర్ ఇస్ మచ్ మోర్ దెన్ దాట్. ఎందుకంటే మనం చాలా ప్రేమతో సినిమా తీస్తూ ఉంటాం కానీ నిర్దాక్షిణ్యంగా కట్ చేసేది ఎడిటరు. సో ఫస్ట్ ఆల్ మీద కోపం వస్తుంది, దాని తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేమ పెరుగుద్ది. సో శ్రీకర్ ప్రసాద్ గారు, నేను శైలజకి దీనికి రెండుకి కలిపి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సినిమా గురించి ఇస్ నథింగ్ మోర్ టు సే, ట్రైలర్ రిలీజ్ అయింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ రియలీ ఫ్రెష్. సో వీఆర్ నాట్ స్కేర్డ్, ఎందుకంటే సినిమా కూడా మాకు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ ఆడియో వైజ్ ఇట్స్ అంటే ఎక్కడికి వచ్చినా సరే ఎక్కడ విన్నా సరే అసలు మీమ్స్ కానీ ఆడియో గురించి సాంగ్స్ ట్రెండ్ అవ్వడం కానీ అలా చాలా జరుగుతూ ఉంది. సో మనం ఒకళ్ళు ఫోన్ చేసి పాట బాగుందని అడగకుండా వాళ్ళే ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు. సో ఐ థింక్ దిస్ రియల్ సక్సెస్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. అండ్ October 27th రిలీజ్ అవుతుంది, రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. వండర్ఫుల్. అండ్ మే